ప్రస్తుతం చాలామంది మనసులు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు ఒక జీవితకాల స్మృతిని కూడా నిర్వహించలేరు. మీకు ఒక 10 జన్మల జ్ఞాపకాలు వస్తే మీ బుర్ర పగిలిపోతుంది. ఇది చేసేందుకు ఇంకా బాధ్యతాయుతమైన విధానాలు ఉన్నాయి. మనసులో అచేతనంగా ఉన్న ఎన్నో పొరలు ఎరుకులోకి తీసుకువచ్చి వాటిని కరిగించుకోవచ్చు. కానీ ఇది చేయాల్సింది బుద్ధి స్థాయిలో కాదు, శక్తి స్థాయిలో. కనీసం వీళ్ళు సూటిగా చెప్తున్నారు వశీకరణ ఉపశమనం అని. ఇంతవరకు గత జీవితంలోకి వెళ్ళడం అనేవాళ్ళు. కనీసం మంచి పదజాలం వాడుతున్నారు కదా, ఇప్పుడు కొద్దిగా సూటిగా ఉన్నారు. వశీకరణం అంటే ప్రాథమికంగా దీని ద్వారా నిజానికి మీరు సత్యాన్ని అందుకోవాలని ప్రయత్నం చేయడం లేదు, మీరు ఏది కోరుకుంటారో అదే స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతే కదండి, హిప్నోటిజంకు మూలం అదే కదా. మీరు ఎవరినైనా హిప్నటైజ్ చేస్తే వాళ్లని సత్యంలోకి తీసుకుపోవడం కోసం మీరు హిప్నటైజ్ చేయడం లేదు, మీరు కొత్త సత్యాన్ని కనిపెట్టాలి అనుకుంటున్నారు. అవునా? ఎవరినైనా సత్యంలోకి తీసుకువెళ్లాలంటే అందుకు ఎరుక అవసరం. అది హిప్నోసిస్కు పూర్తిగా భిన్నమైనది. ఇప్పుడు దాన్ని హిప్నోథెరపీ అంటున్నారనుకోండి. అంటే వాళ్ళు మరొక సత్యాన్ని కనిపెడతారన్నమాట, అది మిమ్మల్ని సరిచేస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. మీకు ఒక విధమైన సమస్యలు ఉండి దాన్ని మరొక దానితో సమతుల్యంలోకి తీసుకురావాలి అనుకుంటున్నారు. కొద్దికాలం పాటు అది పనిచేయచ్చు. ఎవరికైనా బాగా జబ్బు చేస్తే ఏం చేసినా పర్వాలేదు, వాళ్లకు అది కొద్దిగా ఉపయోగపడుతుంది అనుకుంటే పర్వాలేదు. కానీ అది ఆధ్యాత్మిక ప్రక్రియేనా అని మీరు నన్ను అడిగితే అది ఖచ్చితంగా కాదు అని చెప్తాను. గత జీవితంలోకి వెళ్లడం అన్నది చాలా వరకు మనస్సుతో చేసే కనికట్టు. కానీ మీరు నిజంగానే అది చేయగలరు అనుకుంటే, మీరు నిజంగానే గత జన్మలోకి వెళ్లగలిగితే, దానికి నేను చెప్పేదొక్కటే. ప్రస్తుతం చాలామంది మనుషులు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ల జీవితకాల స్మృతిని అది కూడా నిర్వహించలేకపోతున్నారు. ఒక జీవితకాలపు జ్ఞాపకాలతోనే వాళ్లకు పిచ్చెక్కిపోతుంది. మీకు ఒక 10 జన్మల జ్ఞాపకాలు వస్తే మీ బుర్ర పగిలిపోతుంది, అంతేనా? అంతే కదండి. ఈ జన్మలోని జ్ఞాపకాలతోనే ప్రజలు విషాదంలో మునిగిపోతారు. గత 25 సంవత్సరాలను తలుచుకొని ప్రజలు ఎంతో విచారపడిపోతున్నారు. మీకు గనక 10 జన్మలు గుర్తొచ్చాయంటే మీ స్థితి ఏంటో నేను ఊహించగలను. అందుకే ప్రకృతి మీకు ఒక అడ్డుకట్ట వేసేసింది, అది మంచిదేగా. ఇది చేసేందుకు కొన్ని బాధ్యతాయుతమైన విధానాలు కూడా ఉన్నాయి. అంటే వాటి ద్వారా మీకు జ్ఞాపకాలను కలిగించవు, కానీ అది శక్తి రూపం ద్వారా క్షయమవుతుంది. ఇక్కడ ఎవరైనా సంయమ మెడిటేషన్కి వచ్చారా? సంయమ అంటే ఏంటంటే, మనసులో అచేతనంగా ఉన్న ఎన్నో పొరలు ఎరుకలోకి తీసుకువచ్చి వాటిని కరిగించుకోవచ్చు. ఇది బుద్ధి స్థాయిలో గుర్తు తెచ్చుకోవడం కాదు, శక్తి స్థాయిలో. ఎందుకంటే ఈ జ్ఞాపకాలు గుర్తొచ్చాయంటే ప్రజలకు బుర్ర పగిలిపోతుంది, వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. 2 లేదా 5 లేదా 10 జీవితకాల భారాన్ని మొయ్యలేరు వాళ్ళు. మీ మనసుకి దాన్ని నిర్వహించే శక్తి లేదు, అది మీకు పిచ్చెక్కించి మీ జీవితాన్ని బాగా గందరగోళం చేస్తుంది. మీకు గత జన్మల్లో జరిగిన విషయాలు గుర్తొస్తే వాళ్ళందరూ, ఉదాహరణకు మీ పొరుగింట్లో ఉన్న ఇంటైనా లేదా వాళ్ళ కుక్కపిల్లో గత జీవితంలో మీ సంతానం అనుకోండి, మీ పరిస్థితి నేను ఊహించగలనండి. ప్రస్తుతం మీకు ఉన్నటువంటి మనోభావాలతో మీరిదంతా అదుపు చేసుకోలేరు, మీకు పిచ్చెక్కిపోతుంది. అందుకని అలా చేయడం బాధ్యతారహితమవుతుంది. ఎవరికైనా నిజంగానే గత జన్మలను తెరవగలిగిన సామర్థ్యం ఉంటే అలా తెరవడం చాలా బాధ్యతారహితమైన పని అంటాను. మేము అలాంటి పనులు ఎంతో సురక్షితమైన వాతావరణంలోనే చేస్తాం. కొంతమందికి కొన్ని ముఖ్యమైన పనుల కోసం చేస్తాం, కానీ అది చాలా అరుదు. రోజువారీ పనులకు అవి అవసరం లేదు. అలా చేయాలనుకుంటే సంయమ మంచి పద్ధతి, ఎందుకంటే ఇది శక్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇందులో మానసిక స్థాయిలో గుర్తు తెచ్చుకోవడం జరగదు.
కానీ ఏదో జరుగుతోంది అన్న విషయం మీకు చాలా బాగా ఖచ్చితంగా తెలుస్తుంది. అది మీకు మంచిదే, ఎందుకంటే అది శుద్ధి చేస్తుంది. కానీ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అది మంచిది కాదు. కానీ అది హిప్నోథెరపీ అయితే ఖచ్చితంగా అది గత జన్మలోకి వెళ్ళడం అనలేవు. అది మిమ్మల్ని ఆకర్షించే పేరంతే. ఏదో కుతూహలంతో ప్రజలు దాన్ని గత జన్మ అనుకుంటూ ఉండొచ్చు. మీరు హిప్నోసిస్ అన్నప్పుడు అది గత జన్మ గురించి అయి ఉండదు అని నేను అనుకుంటున్నాను. గత జన్మలోకి తీసుకుని వెళ్తామనే చాలా ప్రక్రియలు చాలా వరకు మానసికమైన కనికట్లు. మీ అంతర్ముఖంలో అవి దేన్ని తాకవు.